తెలుగుదేశం అభావం ఉంది, జైపాల్ గారి అభావం ఉంది. ఇప్పుడు ఇద్దరిది జైపాల్ గారు పెద్ద లీడరు, సర్పంచ్, మంది బాగా బలగం ఉండే ఆయనకు. ఆయన ఆయన కొడుకున్న స్నేహితుడు వల్ల ఎట్లయిపోయిందంటే నన్ను లాగేసి రాజకీయాల్లో కాంగ్రెస్ నుంచి టికెట్ ఇచ్చారు. ఇక అక్కడ చాలా ఇబ్బంది అయింది నాకు. మాకు స్నేహితులు, మా స్నేహితుడు కూడా దేవేంద్ర రాజ్ అని ఉండే తల వాళ్ళ అబ్బాయి, మా ఫ్రెండ్షిప్ కూడా పాడైపోయింది ఆడికెళ్ళి. ఇక రాజకీయాల్లో అట్లా మరి నేను ఎంటర్ అయినా, కానీ నేను ఫస్ట్ టైం ఇలబడ్డా, ఫస్ట్ టైం మండల ప్రెసిడెంట్గా గెలిచాను. ఆడికెళ్ళి నా జీవితం, రాజకీయ జీవితం స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు కూడా ఎన్ని ఓట్లు వచ్చాయంటారు మీకు? ఎంత మెజార్టీ? ఇప్పుడు చిన్న మండల్స్ కదన్న, ఎంత తక్కువండే మా అంటే. నేను అనుకుంటే 6,000, 7,000 ఓట్లు ఉండే అప్పుడు మండల్స్కు. నాకు 600తో 500తో గెలిచాను. ఓకే, గెలిచిన మంచిగా అంత ఏం తెలియదు ఇంకా నాకు అప్పటికి రాజకీయాలు కూడా. పటాన్ చెరువు అంటే మొత్తం రెడ్ల కడ్డా కదా, అంతా రెడ్లు, రెడ్డి సామాజిక వర్గం ఎక్కువ ఉంటారు కదా అక్కడ అంతా కూడా. నిజమే, మిమ్మల్ని ఎలా ఆదరించారు? రిజర్వేషన్స్ పెట్టింది కదా అప్పుడు ఎన్టీ రామారావు గారు. నా మండలి బీజీ రిజర్వ్ అయింది. నా అదృష్టం చూడండి, మా నాన్న ఎమ్మెల్యే కాదు, మళ్ళీ మా తాత ఎమ్మెల్యే కాదు, మా కుటుంబమే పొలిటికల్ కుటుంబం కాదు. అసలు నిజంగా ఆశ్చర్యమే. ఒక ఇక్కడ రాసుంటే అంటారు కదా తప్పదని. ఆ విధంగా ఏమైందంటే, మా నాన్న కొద్దిగా బిజినెస్లో బాగా లిక్కర్ బిజినెస్ కానీ, తాడి లిక్ అరాక్ ఇవన్నీ మేము గౌడ్స్ కాబట్టి మా కుల వృత్తి చేసి కులవృత్తి అది ఉండే మంచి కొద్దిగా ఫైనాన్షియల్గా మేమంతా సౌండ్ పటాంచెరులో. ఆ రోజుల్లో మోటార్ సైకిల్ మా నాన్నకు ఒక్కరికే ఉండే. ఏ మోటార్ సైకిల్? వెస్పా. అప్పుడు వెస్పా ఉంటే గొప్ప కదా సార్. మీకు ఏదుండే? నేను యామా ఉన్నా కదా తర్వాత, యామా ఎస్డి. ఇక మా నాన్నకు కొద్దిగా ఉన్నాయి. ఇప్పుడు ఆ బైక్లు అన్నీ ఉంటాయి సార్, తీపి గుర్తులు కోసం. ఒకటి వెస్పా, ఒకటి ఉంది మా నాన్న. ఇక అట్లా నేను కాంగ్రెస్ పార్టీలో అంటే, ఇక ఇది తెలుసు కదా సార్, కాంగ్రెస్ పార్టీ ఎన్ని రెడ్డిలా ఉన్నా కూడా అలా హైకమాండ్ అల్లది కొద్దిగా ప్రాబల్యం ఉన్నా కూడా నేను చాలా బాగా ఉంటుంటే అందరితోటి, రామచంద్రారెడ్డితోటి, బాగారెడ్డి గారితోటి, పి జనార్దన్ రెడ్డి గారితోటి. నేను నన్ను ఎవరు కూడా నన్ను నిజంగా నన్ను ఇష్టపడేవాళ్ళు. అరే హార్డ్ వర్కరు, కష్టపడతాడు, అందరితో బాగుంటాడు, అట్లా నాకు ఎంట్రీ దొరికింది. నాకు ఎవరు కూడా వ్యతిరేకం చేయలే పెద్దలు. రామచంద్రారెడ్డి గారు కూడా మళ్ళీ ఆయన ఆయన మీద నేను కాంటాక్ట్ చేసిన 99లో. నీవి నేర్పిన విద్య నీరజాక్ష అంటే అట్లా కాలేదు. అది ఆయన కొద్దిగా రాజశేఖర రెడ్డి గారు పెద్దలు ఉండే రాష్ట్ర పాలిటిక్స్, జనార్దన్ రెడ్డి గారు, బాగారెడ్డి గారు యాక్టివ్ ఉన్నావు నువ్వు ఎమ్మెల్యేగా కాంటాక్ట్ చేయని చెప్పి నాకు టికెట్ ఇచ్చారు 99లో. మళ్ళీ 99లో నిలబడి నేను మళ్ళీ రామచంద్రారెడ్డి గారు పెద్దల్ని ఆయన పోయి పర్సనల్ కలిసిన, కానీ ఆయన ఇండిపెండెంట్ చేశాడు, కాంగ్రెస్ రెబల్ చేసి నాకు ఓడిపోయాడు, ఓడిపోవడం జరిగింది. లేకుంటే నేను ఇవాళ